అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు కుఫ్లీ పీపుల్స్ నా పేరు అల్లా బకాష్ చలో ఢిల్లీ అనే నినాదంతో రైతులు కొనసాగిస్తున్న ఉద్యమము ఈ రోజుటితో నాలుగు రోజులు పూర్తి అయింది ఈరోజు రైతులకు మద్దతుగా భారత్ మొత్తం బంద్ను పాటించింది ఈ బంద్కు చాలామంది మద్దతు తెలిపారు ఈ ఉద్యమాన్ని అరికట్టాలి అని కేంద్ర ప్రభుత్వము ఢిల్లీలో సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ని ఉపయోగించింది ఈ ఉద్యమాన్ని ఎలాగైనా అరికట్టాలి అని రైతుల మీద పోలీసులు టియర్ గ్యాస్ని వాడుతున్నారు న్యూస్లో చూస్తున్నాం న్యూస్ పేపర్లో చూస్తూ ఉన్నాం రైతులు వస్తున్న వాహనాలు ఢిల్లీలోకి ప్రవేశించకుండా చెయ్యాలి అని వాళ్ళ వాహనాలని అడ్డుకోవడానికి నడి రోడ్డు మీద బ్యారిగేట్లు ఉంచడము రైతులు వస్తున్న వాహనాలు పంచర్ అయ్యే విధంగా నడి రోడ్ల మీద మేకులు వేయడము రకరకాలుగా రైతులను అడ్డుకోవడానికి ఈ ఉద్యమాన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నారు రైతులు వీటన్నిటిని తట్టుకొని ఢిల్లీలోకి ప్రవేశించి వాళ్ళ యొక్క ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు అయితే అయితే రైతులు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొని వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ఈరోజు ఒక ఉద్యమం కొనసాగిస్తుంటే కొంతమంది వి గొంతెమ్మ కోరికలు అని సార్వత్రిక ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఒక వ్యూహం ప్రకారం ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు అని విమర్శిస్తున్నారు ఈ వీడియోలో రైతులు నిజంగానే గొంతెమ్మ కోరికల చట్టబద్ధమైన కోరికల ఈ డిమాండ్ని గతంలో కేంద్ర ప్రభుత్వం పరిష్కరిస్తాము అని చెప్పిందా లేదా అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది రైతులు ఇప్పుడు కొనసాగిస్తున్నటువంటి ఈ ఉద్యమము టూ పాయింట్ ఓ ఇంతకు ముందు రెండు వేల ఇరవై సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వము కొత్తగా తీసుకొచ్చినటువంటి వ్యవసాయ చట్టాలకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రైతులు ఆ రోజు నిరసన తెలిపి ఆ చట్టాలని వాపస్ తీసుకునే విధంగా చేసిందనమాట ఆ ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం ఏమని హామీ ఇచ్చింది అని మనం మాట్లాడుకోవడం జరుగుతుంది అది తెలిస్తే రైతులవి గొంతెమ్మ కోరికల చట్టబద్ధమైన కోరికల అని మనకు తెలుస్తుంది రెండు వేల ఇరవై ఆగస్టు తొమ్మిదవ తేదీ నుంచి రైతులు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త చట్టాలు మూడు చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం జరిగింది ఆ సమయంలో ఢిల్లీ మొత్తం అట్టుడికి పోయింది ఆ ఉద్యమము పదహారు నెలలు కొనసాగింది చివరిగా రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ పదకొండవ తేదీన ఆ చట్టాలని వాపస్ తీసుకుంటున్నాము ఆ కొత్తగా ప్రవేశపెట్టినటువంటి చట్టాలను మేము రద్దు చేస్తున్నాము అని ఎలక్షన్లకి అప్పుడు జరిగినటువంటి ఐదు రాష్ట్రాల్లో ఎలక్షన్లకి రెండు నెలల ముందు నరేంద్ర మోదీ గారు ఆ చట్టాలని రద్దు చేశారనమాట ఆ సమయంలో రైతులకు క్షమాపణ చెప్పి ఆ చట్టాలను మేము రద్దు చేస్తున్నాము రైతుల యొక్క డిమాండ్ను కూడా పరిష్కరిస్తాము అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు మాట ఇవ్వడం జరిగింది రైతుల యొక్క ప్రధానమైన డిమాండ్లు ఏంటి అని కనుక మనం చూసుకుంటే ఎంఎస్పిని లీగలైజ్ చేయడం కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించుట ఇలా చేస్తే రైతు దళారీల చేతుల్లో కానీ మధ్యవర్తుల చేతుల్లో కానీ మోసపోకుండా ఉంటాడు రెండు ఎంఎస్ స్వామినాథన్ కమిటీ ఇచ్చినటువంటి సూచనల్ని సిఫారసుల్ని అమలు చేయాలి అసలు ఎంఎస్ స్వామినాథన్ కమిటీ ఏమని సూచించింది అని కనుక మనం చూసుకుంటే ఒక రైతు ఒక పంట పెట్టడానికి ఎంతైతే పెట్టుబడి అయ్యి ఉంటుందో ఆ పెట్టుబడికి అదనంగా ఇంకో యాభై శాతం కలిపి ఆ రైతుకి కనీసం మద్దతు ధరగా చెల్లించాలి అని ఎంఎస్ స్వామినాథన్ కమిటీ సూచించింది ఈ సంవత్సరానికి గాను ఎంఎస్ స్వామినాథన్ సూచించినటువంటి సూచనలకు ఎంఎస్ స్వామినాథన్ గారు చేసినటువంటి సేవలకు మన భారత ప్రభుత్వము ప్రస్తుత భారత ప్రభుత్వము ఎంఎస్ స్వామినాథన్ గారికి భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగింది ఆయన సూచనలు బాగున్నాయి అని భారతరత్న అవార్డు ఇచ్చింది కానీ ఆయన సూచించినటువంటి సూచన ఏదైతే ఉందో ఎంఎస్పి ప్రిన్సిపల్ ఏదైతే ఉందో దాన్ని అమలు చేయడంలో మాత్రం విఫలమయ్యింది ఒక మూడోది వచ్చేసి వ్యవసాయ కూలీలకి రైతులకి పెన్షన్ ఇవ్వాలి అని మూడవ డిమాండ్ నాలుగవ డిమాండ్ ఏంటంటే లఖిన్పూర్ కేరీ ఘటనలో బాధితులకు న్యాయం జరగాలి అని లఖిన్పూర్ కేరీ ఘటన ఏంటంటే మొదట జరిగినటువంటి రైతు ఉద్యమం ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మూడు కొత్త చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమం చేస్తున్న సమయంలో రైతులు ఒక రోడ్డే నడుచుకుంటూ వెళుతుంటే ఆ రైతుల మీదకి కేంద్ర సహాయ మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశీస్ మిశ్రా తన స్నేహితులతో కారుని రైతుల మీదకు దూసుకొని వెళ్ళిందనమాట కావాలని రైతుల మీద ఎక్కించాడు ఆ ఘటనలో రైతులు ఆరు మంది దాకా చనిపోయారు నలుగురు సామాన్యులు చనిపోయారు పదహైదు మంది దాకా గాయపడ్డారు ఆ చనిపోయిన కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని గాయపడిన వాళ్ళకి పది లక్షల దాకా అమౌంట్ ఇస్తామని అప్పుడు ప్రభుత్వము హామీ ఇచ్చింది ఆ హామీ ఇప్పటిదాకా నెరవేరలేదు ఆ హామీని కూడా నెరవే నెరవేర్చాలి అని ఈరోజు రైతుల ఉద్యమంలో ఇది కూడా ఒక ప్రధానమైన డిమాండ్ ఐదవ డిమాండ్ ఏంటంటే మొదటి రైతు ఉద్యమం ఏదైతే జరిగిందో ఆ ఉద్యమంలో అక్రమంగా రైతుల మీద పెట్టినటువంటి కేసుల్ని కొట్టివేయాలి అని ఆ ఉద్యమంలో చనిపోయినటువంటి రైతుల కుటుంబాలని ఆదుకోవాలి అని ఇలా డిమాండ్లతో ఈరోజు రైతులు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు ఇవేమి కొత్తగా ఈ రోజుకి ఈరోజు పుట్టుకొచ్చినట్టు కావు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ పదకొండవ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ హామీలన్నీ పరిష్కరిస్తాము అని అంగీకరించారు కానీ ఇప్పటి వరకు అవి నెరవేరకపోయేసరికి ఈరోజు రైతులు ఉద్యమం చేయడం జరుగుతుంది కొందరు వ్యూహంతో సార్వత్రిక ఎన్నికలు దగ్గరగా ఉన్నాయి కాబట్టి వ్యూహంతో ఈరోజు రైతులు ఉద్యమం చేస్తున్నారు అని విమర్శిస్తున్నారే వ్యూహం ఉండాలి రాజకీయ నాయకులకేనా వ్యూహం ఉండేది సామాన్యులకు కూడా ఉండాలి తమ ఎన్నుకున్నటువంటి పార్టీల చేత ఏ విధంగా పని చేయించుకోవాలి నెక్స్ట్ అధికారంలోకి ఈ పార్టీనే వచ్చింది అనుకోండి ఐదు సంవత్సరాల వరకు ఏ ఉద్యమం చేసినా రైతులు పట్టించుకోరు ఎందుకంటే మా మా పార్టీని అధికారంలో ఉంది ఇక ఏ భయం లేదు ఐదు సంవత్సరాలు అని అనుకుంటారు అదే రాజకీయ ఈ ఎలక్షన్ల సమయంలో ఇలా కనుక ఉద్యమం చేస్తే ఒక ప్లాన్తో ఒక వ్యూహం ప్రకారం ఇలా ఉద్యమం చేస్తే మాకేమన్నా ఎఫెక్ట్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో ఖచ్చితంగా అంటే స్పందిస్తారు లేదా ఈ పార్టీ కాకుండా వేరే పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకోండి మేమేమైనా మీకు హామీ ఇచ్చామా ఇవన్నీ డిమాండ్లు పరిష్కరిస్తామో అని ఆ పార్టీ తప్పించుకోవచ్చు సో ఈ సమయంలోనే రైతులు ఇలా చేయడం కరెక్ట్ అనమాట ఇవి గొంతెమ్మ కోరికలు కాదు మీరు అనుకున్నటువంటి రైతులు పడుతున్నటువంటి సమస్యలు ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే టమోటాకి ఒకసారి ఎక్కువ ధర ఉంటుంది ఒకసారి తక్కువ ధర ఉంటుంది ఎక్కువ ధర ఉన్నప్పుడు తక్కువ ధర ఉన్నప్పుడు రైతు పెట్టే పెట్టుబడి ఏ మాత్రం కూడా చేంజ్ ఉండదు ఒకే రకంగానే ఉంటుంది మరి ఎక్కువ ధర కొన్నిసార్లు మాత్రమే అందుబాటులో ఉంటుంది తక్కువ ధర ఎక్కువసార్లు అందుబాటులో ఉంటుందన్నమాట ప్రతి పంటకి కనీస మద్దతు ధర ఉంటే ఒక కంట్రోలింగ్ అంటూ ఉంటుంది అనమాట అందులో భాగంగానే వేరే దేశాల నుంచి ఈ వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో మన దేశంలో పండేటువంటి పంటలకి కాంపిటీషన్గా వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకుంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో భాగంగా దిగుమతి చేసుకుంటే మన దేశంలో రైతులు అన్నమాట దేశానికి వెన్నెముక రైతు తర్వాత దేశానికి అన్నం పెట్టే అన్నదాత ఇలా పొగడ్తలు పొగిడి వాళ్ళని పొంగింప చేసి ఇలా నష్టపరిచేదానికే మనం చేస్తాం అనేది జై కిసాన్ జై జవాన్ అని చెప్పి మనం అంటూ ఉంటాం జవాను ఉండాల రైతు ఉండాల మరి రైతు బాగుంటేనే కదా దేశం కూడా బాగుండేది సో రైతు గురించి ఆలోచించాలి ఇచ్చినటువంటి హామీలు ఈ ఎలక్షన్ల ముందులే ఈ ఎలక్షన్ ముందర ఇలా కనుక ప్రెజర్ పెడితే వీటిని అమలు చేస్తారనే ఉద్దేశంతో రైతులు ఢిల్లీకి తరలి వెళుతుంటే అక్కడ ఈ ఉద్యమాన్ని అడ్డుకోవడానికి ఎంత విధంగా అంటే ఒక యుద్ధ వాతావరణంగా వాళ్ళ మీద టీఆర్ గ్యాస్ వాడడము వాళ్ళ వాహనాలను అడ్డుకోవడానికి పంచర్ చేయడానికి నడి రోడ్ల మీద మేకులు వేయడము బారిగేట్లు వేయడము సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ని అక్కడ వాడడము అరెస్టులు చేయడము అక్రమ అరెస్టులు చేయడము రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు ఇక రైతులు ఏ విధంగా బాగుపడతారు ఎప్పుడుకు బాగుపడతారు సో ఇది కూడా విమర్శించే వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనం ఎప్పుడూ సినిమాల్లో చూసి స్టేటస్లో చూసి ఇలా ఏడ్చుకోవడము లేదంటే అలా అనుకోవడము అయ్యో పాపం అలా అనుకోవడం తప్ప మనం ఇంక ఏం చేసేది ఉంది సో ప్రభుత్వం రైతులకు న్యాయం జరిగేలా చేస్తుంది అని చెప్పేసి ఆశిస్తున్నాను సో ఈ వీడియోలో ఏమైనా తప్పు ఉంటే క్షమించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని ఇప్పటిదాకా మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్